హైదరాబాద్ కేపీహెచ్బీ లో ఓ అసోసియేషన్ మధ్య జరిగిన గొడవలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తుంది. స్థానిక సాయినగర్ అసోసియేషన్ సభ్యులకు మాజీ సెక్రటరీ సోమిపల్లి శ్రీనివాస్కు మధ్య నగదు విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ హయాంలో లెక్కలు చూపాలంటూ సాయినగర్ అసోసియేషన్ సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఏకంగా దాడికి ప్రయత్నించారు. 40 మంది గ్యాంగ్తో దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సోమేపల్లి శ్రీనివాస్ తనపై దాడి చేస్తున్న గ్యాంగ్ నుంచి తప్పించుకొని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. అయితే శ్రీనివాస్ పై దాడి చేసిన వ్యక్తుల ఫిర్యాదును మాత్రం తీసుకున్నారు. అంతేకాకుండా గంటల తరబడి స్టేషన్ లోనే ఉంచడంతో బాధితుడు సోమేపల్లి శ్రీనివాస్ సొమ్మసిల్లి పడిపోయాడు. హైదరాబాద్ కేపీహెచ్బీ లో అసోసియేషన్ మధ్య జరిగిన గొడవలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తుంది. స్థానిక సాయినగర్ అసోసియేషన్ సభ్యులకు మాజీ సెక్రటరీ సుమైపల్లి శ్రీనివాస్ కు మధ్య నగదు విషయంలో వివాదం నెలకొంది. రైట్, ఇక దీనిపై పూర్తి అప్డేట్స్. అరే ఆ బయట కూర్చున్నాడు, మర్డర్ చేసిన వాడిని తీసుకొచ్చాడు, కొట్టాడు, 20 మంది ఉన్నాయి, ఫుటేజ్ ఉంటారు. మీరేమో మామూలు ఫోన్లు పెట్టేసుకుంటారు. ఎవరితో మాట్లాడాలి మేము? మనోజ్ గారు మొత్తం మన వాళ్ళు అందరినీ ఇక్కడ రమ్మని. ఇదిగోండి ఇదిగోండి రిటర్న్ కంప్లైంట్ చూద్దాం. కేసు ఇచ్చాను అప్పుడు, ఇంతవరకు కేసు అసలు అటెంప్ట్ మర్డర్. ఇక ఈ నేపథ్యంలో శ్రీనివాస్ హయాంలో లెక్కలు చూపాలంటూ సాయినగర్ అసోసియేషన్ సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఏకంగా దాడికి ప్రయత్నించారు. 40 మంది గ్యాంగ్తో దాడికి ప్రయత్నించారు. ఏదంటే పైన ఆఫీసర్, ఆఫీసర్ పేరు చెప్పు. మీరు చెప్పండి సార్ ఆఫీసర్ పేరు. ఆఫీసర్ కేసు తీసుకోవాలి. ఎవరు మీకు మమ్మల్ని లోపల కూర్చోబెట్టి ఈ క్రమంలో సోమేపల్లి శ్రీనివాస్ తనపై దాడి చేస్తున్న గ్యాంగ్ నుంచి తప్పించుకుని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. అయితే శ్రీనివాస్ పై దాడి చేసిన వ్యక్తుల ఫిర్యాదును మాత్రం తీసుకున్నారు. అంతేకాకుండా గంటల తరబడి స్టేషన్ లోనే ఉంచడంతో బాధితుడు సోమేపల్లి శ్రీనివాస్ సొమ్మసిల్లి పడిపోయారు. కొట్టాడు, 20 మంది ఉన్నాయి, ఫుటేజ్ ఉంటారు. మీరేమో మామూలు ఫోన్లు పెట్టేసుకుంటారు. ఎవరితో మాట్లాడాలి మేము? మనోజ్ గారు మొత్తం మన వాళ్ళు అందరినీ ఇక్కడ రమ్మని. ఇదిగోండి హైదరాబాద్ కేపీహెచ్బీలో ఓ అసోసియేషన్ మధ్య జరిగిన గొడవలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తుంది. స్థానిక సాయినగర్ అసోసియేషన్ సభ్యులకు మాజీ సెక్రటరీ సోమేపల్లి శ్రీనివాస్ కు మధ్య నగదు విషయంలో వివాదం నెలకొంది. రైట్, ఇక ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, నగరంలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిపై దాడికి ప్రయత్నించిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బేసిక్ అంటున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి సాయినగర్ అసోసియేషన్ సంబంధించి సోమపల్లి శ్రీనివాస్ గతంలో అక్కడ జనరల్ సెక్రటరీగా అసోసియేషన్ లో పనిచేశాడు. అయితే ఈ రోజు సోమపల్లి శ్రీనివాస్ అసోసియేషన్ కార్యాలయంలో ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు, దాదాపు ఒక 40 నుండి 50 మంది వ్యక్తులు వచ్చి అతని పైన దాడికి ప్రయత్నించారు. సో అతని పైన దాడికి ప్రయత్నించిన వెంటనే సోమపల్లి శ్రీనివాస్ కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించాడు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ రావడము, ఫిర్యాదు చేసినప్పటికి కూడా ముందు కేపీహెచ్బీ పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడం కూడా ప్రస్తుతము పలు విమర్శలకు సాధిస్తుంది. అట్ ది సేమ్ టైం దాడికి ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళ ఫిర్యాదును పోలీసులు ముందుగా స్వీకరించారు. అయితే కాదు, సోమేపల్లి శ్రీనివాస్ తో పాటు అతని కుమారుణ్ణి కేపీహెచ్ పోలీస్ స్టేషన్ లోనే గంటల తరబడి ఉంచిన నేపథ్యంలో అతని ఆరోగ్య
ఆ పరిస్థితుల దృష్ట్యా కొంతవరకు సొమ్మసిల్లి పడిపోవడం, కొంతవరకు సీరియస్ అయిన వెంటనే కూడా అప్పటికి కూడా పోలీసులు పట్టించుకోలేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే స్టేషన్ లో ఉన్నప్పుడే అతని ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి చెప్తున్నప్పటికి కూడా పట్టించుకోకుండా ఆ విధంగానే స్టేషన్ లో కూర్చోబెట్టడం కారణంగా అతను సొమ్మసిల్లి పడిపోయి ప్రస్తుతము ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న పరిస్థితి, అంటే సొమ్మపల్లి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి పైన కూడా డాక్టర్లు ప్రస్తుతం వైద్యం చేస్తున్నారు. అతని పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా, అంటే ఐసీయూలో ఉంచారు అంటే మనం పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. సో పోలీసులు వివరించిన తీరును ఈ రోజు మాత్రం అందరూ కూడా తప్పుపడుతున్న పరిస్థితి, ఒక విధంగా కేపీహెచ్బి పోలీసుల పైన విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తన పైన ఒక 40 మంది గ్యాంగ్ దాడికి ప్రయత్నించారు, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదు చేయడానికి వస్తే అతని ఫిర్యాదు తీసుకోకపోగా దాడికి ఎవరైతే ప్రయత్నం చేశారో ముందుగా వాళ్ళ ఫిర్యాదు తీసుకున్నారు. కానీ దాని తర్వాత సొమ్మపల్లి శ్రీనివాస్ స్టేషన్ లోనే అతను ఉంచడము, ఆ విధంగా ప్రవర్తించడం పోలీసులు, అతను సొమ్మసిల్లి పడిపోవడము, ఇదంతా జరిగిన తర్వాత ప్రస్తుతానికి సొమ్మపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు 2 కంప్లైంట్స్ అయితే పోలీసులు బేరేజ్ వేసుకొని దానిపైన ఎంక్వైరీ చేస్తున్నట్లు మాత్రం పోలీసులు చెప్తున్నారు. సో ఈ సాయినగర్ అసోసియేషన్ సంబంధించి సొమ్మపల్లి శ్రీనివాస్ గతంలో సెక్రటరీ గా పనిచేసిన టైంలో కొన్ని లెక్కలు అనుకోవచ్చు, లేకపోతే దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు బెదిరింపులకు దిగడము, దాంతో పాటు దాడికి ప్రయత్నించడము అనేది కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. సో ఈ కేసు సంబంధించి మాత్రం ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సాయినగర్ అసోసియేషన్ సంబంధించి ఇంటర్నల్ గా ఏం జరిగింది, అందులో ఎవరెవరు పాత్ర, ఎవరెవరు ప్రమేయం ఎంతుంది అనే దానిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ సొమ్మపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు వ్యవహారంలో మాత్రము ఈ రోజు కేపీహెచ్బి పోలీసులు వ్యవహరించిన తీరును మాత్రము అందరు తప్పుపడుతున్న పరిస్థితి, కొంతవరకు కేపీహెచ్బి పోలీసుల మీద విమర్శలు అయితే వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. రెజీనా, రైట్, థ్యాంక్ యూ అజయ్.